ఏపీ సీఎం నారా చంద్రబాబు ఇంట పెళ్లి బాజాలు మోగునున్నాయి. నారా చంద్రబాబు తమ్ముడు కుమారుడు వివాహ ఎంగేజ్మెంట్ వేడుక ఈ నెల 13న హైదరాబాద్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. 1994 నుంచి 99 వరకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడే నారా రోహిత్ సినిమా రంగంలో అడుగుపెట్టి పలు చిత్రాల్లో నటించారు. తాజాగా రోహిత్ కు వివాహం కుదిరినట్లు తెలుస్తుంది. రోహిత్ కంటే పెద్దవాడు శిరీష్ ఉన్నారు. ఆయనకు సైతం వివాహం కాలేదని తెలుస్తుంది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా రామ్మూర్తి నాయుడు కుమారులు ఇద్దరికి వివాహాలు జరగలేదని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి కలగజేసుకొని హీరో నారా రోహిత్ సంబంధం కుదిర్చినట్లు సమాచారం. ఈ నెల 13న వేడుకగా నిర్వహించే ఈ వేడుకలకు సీఎం చంద్రబాబుతో పాటు బాలకృష్ణ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నారా రామ్మూర్తి నాయుడును అన్న చంద్రబాబు పలు కారణాల వల్ల పక్కన పెట్టారని అప్పట్లో ప్రచారం జరిగింది. నందమూరి కుటుంబంతో పాటు సొంత సోదరుడు రామ్మూర్తి నాయుడును చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అప్పట్లో కొడాలి నాని ఆరోపించారు. కానీ అటువంటిదేమీ లేదని రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ ఖండించిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు చొరవ తీసుకొని నారా రోహిత్తో సినీ రంగ ప్రవేశం చేయించారని కూడా అప్పట్లో టాక్ నడిచింది. అటు నారా రోహిత్ సైతం పెదనాన్న చంద్రబాబు సోదరుడు లోకేష్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఇకపోతే నారా రోహిత్ హీరోగా చాలా సినిమాలు చేశారు, కానీ ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. సినీ రంగం సైతం ఒడిదుడుకుల మధ్య నడుస్తుంది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు నారా రోహిత్. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో పర్యటించి కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తారు. అయితే కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోవడంతో సోదరులు ఇద్దరికి పెళ్లిళ్లు జరగలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో పెద్దమ్మ నారా భువనేశ్వరి చొరవ తీసుకుని రోహిత్ పెళ్లి నిశ్చయం చేసినట్లు సమాచారం. కాగా ఇటీవల ఆయన నటించిన ప్రతినిధి 2లో హీరోయిన్ గా కనిపించిన సిరీ లేళ్లను రోహిత్ వివాహం ఆడుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఈ నెల 13న ఎంగేజ్మెంట్ వేడుకలకు మాత్రం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.